అందరికీ జయభీమ్, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. లైవ్ని ఒకసారి లైక్ చేసి, కామెంట్ చేసి ఒకసారి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పెద్ద ఈ మధ్య కొంచెం టార్గెట్ చేశాడు నా మీద. ఏమో మరి పైనుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చాయేమో. నువ్వు అని టార్గెట్ చేయి మీ వాడిని, బాగా ఎదిగిపోతున్నాడు, వాడిని ఎలాగైనా సరే వెనక కాళ్ళు ఎట్టుకుని లాగు, వాడిని ఎలాగైనా అవమానపరచు నీ జాతిలో అని ఏమైనా వచ్చాయేమో, నాకైతే తెలియదు. కానీ ఈయన రకరకాల కామెంట్లు ఇస్తున్నాడు అండి. ఈయన ఏమంటాడు ఒకసారి మీరు వినండి, విన్న తర్వాత ఆ వెనకున్న వాస్తవం మీకు చెప్తాను. ఈ లీగల్ సిస్టమ్ దాటి మేము బయటపడిపోయారు, ఎందుకంటే మేము అందరూ చట్టం పరిధిలో పనిచేస్తాం. చాలా మంది మీరు చట్టం పరిధి అవతల ఉన్న వాళ్ళు ఉన్నారు, ఊరికి ఉచితంగా వచ్చింది కాబట్టి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రాసేస్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ప్రశ్నించండి, ప్రశ్నించడం అందరికీ సమాధానం చెప్తారు, ప్రశ్నించడానికి మేము వ్యతిరేకించాం, అందరికీ సమాధానం మా వాళ్ళు చెప్తారు, మా మీద ఎవరైతే ఏమేమి ప్రశ్నలు వేశారో అందరికీ సమాధానం, ప్రతి దానికి స్పష్టమైన సమాధానం. ప్రశ్న ఫేస్బుక్ లో నేను ప్రశ్నిస్తున్నాం, యూట్యూబ్ లో ప్రశ్నిస్తున్నాం, వేరే కానీ ఈ అత్యాచారాలు ఏమైతే ఉన్నాయో, రాజమండ్రిలో కానీ, కరీంలో కానీ, మరొకటి కానీ, ఇవన్నీ ఫేస్బుక్ లో జరిగిన అత్యాచారాలు కాదు, గ్రౌండ్ లో జరిగిన ఫిజికల్ గా జరిగింది. మరి నువ్వు వాడిని ఫేస్బుక్ లో ప్రశ్నిస్తేలాగా వాడు బయలుకి బయట తిరుగుతున్నాడు, హలో పిల్లలు వస్తున్నా, ఇదే వాడు బయలుకి తిరుగుతున్నాడు అని రావడం కాకుండా నువ్వు ఏ రోజున్నా వాడిని పోయి వాడు కాళ్ళు పుచ్చుకొని ఎలా మన మీద అత్యాచారం చేస్తావా, నేను ఎన్ని గుండెలు కానీ ఎవరైనా పోయి కాళ్ళు పుచ్చుకొని మాట్లాడారా, నువ్వు వాడిని కాళ్ళు పుచ్చుకొని నిలదీసి వాడి వీధిలో తిరగాలంటే భయపడేలాగా చేసి అప్పుడు నా దగ్గర నీకు ఏం కావాలంటే నేను చేస్తాను. ఈయన ఒక బాధ్యత గల పోలీస్ అధికారి, ఏదైనా సరే చట్టపరంగా చూడాలి, చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పే మొట్టమొదటి బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి ఆయన అంటాడండి, అవతలండి ఎవడైతే మన మీద దాడి చేసాడు వెళ్ళాడు కాలర్ పట్టుకోవాలట, ఆడు కాలర్ పట్టుకుని ఆయన ఆపాలంటే ఆయనకు కొట్టడం లేదా ఏదోటి చేయటం సంథింగ్, అంటే చట్టాన్ని చేతిలో తీసుకోమని ఒక బాధ్యత గల ఒక అడిషనల్ డీజీపీ చెప్తున్నారండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఇంతకన్నా దారుణంగా ఈయన ఇదే మ్యాటర్ కోర్ట్ చేస్తూ ఇంకో వీడియోలు ఏమన్నాడు అంటే అండి, ఎక్కడ కారంచేళ్ళలో, కారంచేళ్ళలో మన వాళ్ళ మీద అటాక్ జరిగింది, అప్పుడు అక్కడున్న కొద్దిమంది అవతలను కూడా అటాక్ చేసి చంపారు, అలా ఏదైనా జరగాలి ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. ఎవడన్నా దళితుల మీద దాడి జరిగితే మీరు వెళ్ళి చంపేయండి అంటాడు, చంపేసి నా దగ్గర రండి అన్నాడు. వచ్చాక ఏం చెప్తావనా అన్నా, ఏమనుకోండి ప్రశ్నిస్తేనే శ్రీకాకుళం పంపావు నన్ను, ఏమనుకోండి అన్నా పలానా చోట మన వాళ్ళకి అన్యాయం జరిగింది, ఒక మాట మాట్లాడు, నువ్వు అడిషనల్ డీజీపీ కొన్నావు, పోలీసులు తప్పుడు కేసు పెట్టారు, నీ డిపార్ట్మెంటే, నువ్వు మాట చెప్తే సెట్ అవుతుందంటే వాళ్ళు వదిలేసి నన్ను పంపవు శ్రీకాకుళం, నిజంగా నీ మాట నమ్మేసి ఎవడో ఒకటి ఎస్సీ మీద దాడి చేసిన వాడిని గట్టిగా లాగిపెట్టి కొట్టింది అనుకో, లేదా ఆడు చంపాడు కాబట్టి మనం చంపేద్దామని మన కుర్రాడు ఎవడని చంపేశాడు అనుకో, మమ్మల్ని మొత్తం పరండాలు పాలు చేసేవన్నా నువ్వు, నువ్వే ఎవరో కాదు మళ్ళీ, మమ్మల్ని అండమాన్ నికోబార్ జైలుకి పంపేవా, మొత్తం ఆంధ్రమే రౌడీ చీట్లు నువ్వు ఓపెన్ చేసేవా అన్నా, ఇలా రెచ్చగొట్టొచ్చా పోలీస్ అధికారి, చట్ట పరిధిలో పనిచేస్తావు కాబట్టి ఈ చేయలేవా అన్నా, నిన్ను అడిగేది చట్ట పరిధిలో పనిచేయమనే, తప్పుడు కేసు పెట్టారు అంబేద్కర్ ఫోటోని ఎంగిల్ ప్లేట్లు వేసి చట్టపరంగా పోలీసు వాళ్ళకి చెప్పాలి మీకు కేసు దించన్నా అన్నాను అన్నా, పలానా చోట అనంతబాబు అని వాడు ఇలా చంపేశాడు, 3 రోజులు బయట తిరుగుతున్నాడు, కనీసం చట్టపరంగా అతను అరెస్ట్ చేయించాను నన్ను, చట్టపరంగా నిన్ను చేయమనేమో మేము అడుగుతుంటే చట్టాన్ని చేతిలో తీసుకోమని నువ్వు మమ్మల్ని అంటావా, చట్టం చేతులు ఇచ్చినప్పుడు అప్పుడు చూస్తానంటావా, ఇదేటన్నా అన్న, ఇదేమి లెక్కన్నా, చట్టం సరిగ్గా పనిచేస్తే ఇప్పుడు నువ్వు అడిషనల్ డీజీపీగా ఉన్నావు, అయినా అడిషనల్ డీజీపీలు, డీజీపీలు, ఎస్పీలు మన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ అడుగుకొని నిన్ను ఎందుకు అడిగాం మేము, ఎందుకు అడిగాం, ఎందుకంటే నేనేదో జాతిని ఉద్రంతాను, నేనేదో నిద్రపోయిన జాతిని నిద్రలేపుతాను, నేను మీకు అందరికీ పంచాయతీలు, మన వాడ మన పంచాయతీ కాదు, మన వాడ మన పంచాయతీ అని ఏదో అన్నావు కాబట్టి అరే జాతి మీద ఏమైనా కన్సర్న్ ఉండి ఉంటుందని అన్నా, ఒకసారి అడిగి ఓ మాట చెప్పన్నా అన్నావు, అందుకని నువ్వు చెప్పకపోగా మీరు వెళ్ళి కొట్టేయండి, మీరు వెళ్ళి చంపేయండి, మేము ఏమీ చేయబోతేనే మా మీద 30 కేసులు పెట్టారు, ఎవరిని ఏమో అనబోతేని, మేము కొట్టడం చంపడం మొదలెడితే అన్నా మమ్మల్ని వండుతారన్నా భూమి మీద, ఇదా ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు మాకు చెప్పాల్సింది అన్నా. నీకు ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను, రాజేష్ మహాసేన్ అనే వాడు ఫేస్బుక్లో పోరాటం చేస్తున్నాడు ఫేస్బుక్లో అనేసి నువ్వు ఇప్పటికే చాలాసార్లు అన్నావు, యూట్యూబరు యూట్యూబర్ అని, కానీ నువ్వు మర్చిపోయావేమో నీ ఈ సంస్థ ఫేస్బుక్ ఐడి, ఒక ఐడి మీరు క్రియేట్ చేసుకుని అప్పుడు అందరినీ ఫలానా రోజు అన్న ఫేస్బుక్ లైవ్కి వస్తాడు, అందరూ ఫేస్బుక్ లైవ్లోనే ఉండాలి, అందరూ లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయాలి, అందరూ చప్పట్లు కొడతా ఉండాలి, అందరూ కూడా ఆ టైంకి అసెంబ్లీ అయ్యి ఫేస్బుక్లో అందరినీ లైక్ చేయించాలి,
అని ఆర్డర్లు ఇచ్చారు. మీరు మర్చిపోయారా? నేను యూట్యూబర్ని అయితే నువ్వు ఫేస్బుక్రవా? మరి నువ్వెవరన్నా? నువ్వు ఫేస్బుక్లో ఉంటావు, నేను యూట్యూబ్లో ఉంటాను. ఒకవేళ కాదు నాకు బయట నాకు ప్రొఫెషన్ ఉందిరా తమ్ముడు, నేను ఒక అడిషనల్ డీజీపీని అంటావా? నాకు ఓ ప్రొఫెషన్ ఉంది. సిబిసిఎన్సి ప్రాపర్టీ దగ్గర నుంచి నిన్న మొన్న చనిపోయిన మహేంద్ర, అదే హోమ్ మంత్ నియోజకవర్గంలో చనిపోయిన మహేంద్ర వరకు పోరాటాలు చేస్తున్న పని నాకు ఉంది. ఆ పని నాది కాదు, నేను యూట్యూబ్లో ఇవన్నీ చెప్తాను. నేను యూట్యూబర్ని అయితే నీ పని కూడా పక్కన పెడితే నువ్వు ఫేస్బుక్ అవుతావు, అంతే కదా? ఇంత చిన్న లాజిక్ మీరు మర్చిపోతే ఎలాగన్నా పెద్దలు? కరెక్ట్ కాదే. దాంతోడు మళ్ళీ చట్టం చేతిలో తీసుకోమని యువతను రెచ్చగొట్టడం, అంటే మీరేం చేయలేరు, చట్ట పరిధిలోనే పనిచేస్తానని. మీకు మరి కుల సంఘాలు పెట్టే పని చట్ట పరిధి అది? ఎవరన్నా ఒక పోలీస్ ఆఫీసరు ఏదన్నా కుల సంఘంలోనూ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ని చూపించండి ఏపీలో. ఒక కాపు పోలీస్ ఆఫీసర్ కాపు సంఘంలో ఉన్నట్టు కానీ, ఒక బీసీ పోలీస్ ఆఫీసర్ బీసీ సంఘంలో ఉన్నట్టు కానీ, ఒక గిరిజన పోలీస్ ఆఫీసర్ గిరిజన సంఘంలో ఉన్నట్టు కానీ ఎక్కడని చూపించండి? అసలు సంఘాల్లో సభ్యులుగానే ఉండరాళ్ళు. అలాంటిది తమరు ఏకంగా సంఘమే పెడతారు. వైసీపీ పార్టీ ఏదైనా చిన్న చిత్తక అనౌన్స్మెంట్ ఇస్తే దానికోసం ర్యాలీలు చేస్తారు మీరు. అరే రే, మా గవర్నమెంట్ ఇలాగ ఇచ్చింది, దానికి చట్టం అనుమతిస్తుందా? అది చట్టపరిధి కాదు, గవర్నమెంట్కి అనుకూలంగా చెప్తే. గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోనోకే మీరు మాట్లాడకూడదు. మీరు ఉద్యోగంలో ఉన్నారు, మీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఏ ఎందుకు అనంతబాబు మీద ఎందుకు పోరాడరు మీరు? వాళ్ళు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు మాట్లాడరు కదన్నా. గవర్నమెంట్కి టైఅప్లా ఉండేలాగో సంస్థ పెట్టుకున్నారు. ఓకే, గవర్నమెంట్లో ఏదో పనిచేస్తున్నారు. మీరు మొన్న ఇంకో వీడియోలో కూడా అన్నారు, యూట్యూబర్కే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నన్ను అడుగుతున్నారు అందరూ, నీ ఎమ్మెల్యే అవుతావా లేకపోతే ఎంపీ అవుతావా అని. ఏ నాకు అంత చీపా నేను అంటున్నారు మీరు. ఎమ్మెల్యే ఎంపీ అంటే చీపా? నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, నీకు తెలుసో తెలీదో, అందుకని గొప్పవానా నువ్వు? నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు, అంతెందుకన్నా? మీ బాస్ జగన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. అంటే ఇన్ని కేసులు నేరారోపణలో ఉన్న జగన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నీకు ఎప్పుడో చులకన అనిపించలేదు? నీ సొంత జాతీయుడికి ఒక అవకాశం వస్తే చులకన ఒక పని చేయన్న, అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేయి. అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేస్తే అప్పుడు మేమెవరం పోటీ చేయలేవు, నువ్వు వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్కే పోటీ చేయాలి. సార్ మళ్ళీ బరాక్ ఒబామా ఎప్పుడో కానీ వస్తాడు, అతను మీద పోటీ చేయి నువ్వు. కొంచెం ఆలోచించన్న మాట్లాడేటప్పుడు. మాలాంటి టార్గెట్ చెప్తే ఏమవుతుంది సామాన్యుణ్ణి, నాలాంటి టార్గెట్ చెప్తే నువ్వు నా స్థాయికి పడిపోతావు తప్ప ఏముంది ఉపయోగం? ఏముంది, ఎక్కడ బ్యాట్ చేయగలవు నన్ను? నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావన్నా, చక్కగా జీతం తీసుకుంటావు, నీ పని నీ కుటుంబం బాగుండండి, హ్యాపీగా ఉండండి. కానీ నేను 30 కేసులు తీసుకున్నానన్నా ఈ జగన్ రెడ్డి మీద పోరాడుతూ, 30 కేసులు తీసుకు కోర్టు తిరుగుతున్నాను నేను. జనం నా వెనకాల అందుకే ఉన్నారు. ఈరోజు నీకు తెలుసో తెలీదో నీ సంస్థ పెట్టిన ఫేస్బుక్లో 25,000 మంది నిన్ను ఫాలో చేస్తున్నారు. రాజేష్ మహాజన్ మహాజన్ మీడియాలోనే 3,97,000 ఫేస్బుక్లో ఫాలో చేస్తున్నారు, 7,20,000 యూట్యూబ్లో ఫాలో చేస్తున్నారు నన్ను జనం. అన్ని కులాలోళ్ళు, నోట్ దిస్ పాయింట్, అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తులు నా మీద అభిమానంతో నేను చేస్తున్న పోరాటం వచ్చి దాదాపు 11-12 లక్షల మంది. ఇది కాకుండా నా వీడియో ఏదైనా పెడతానా వేరే వేరే మీడియాలో కట్ చేసేస్తారు, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్. నీ వీడియో ఎప్పుడైనా వేసారనే ఎక్కడన్నా నువ్వు మాట్లాడింది ఏదైనా టాపిక్, నీ ఈ పేజ్లో నీ దగ్గర ఉన్న ఆ 10 మంది కుర్రోలు తప్ప ఎక్కడన్నా సరే ఇది గొప్పల నాయన ఇలా మంచిగా మాట్లాడాడని వేరే ఛానల్లో ఎక్కడన్నా నీ వీడియో ఎప్పుడు నేనైతే చూడలేదు అని. మన ప్రవర్తన బట్టే మనల్ని అభిమానించేవాళ్ళు ఉంటారు. అరే అడి కుర్రోడిని అడిగి ఏమీ లేదు. ఇప్పుడు మీ ఇంకో విషయం కూడా చెప్తాను, మీ దగ్గర ఆ పోలీస్ ఉద్యోగం లేకపోతే, మీరు రిటైర్ అయిపోతే మీ వెనకదలు 10 మంది కూడా ఉండరు. ఇది నా ఛాలెంజ్, ఇది అవునా కదండి? రాజేష్ మహాజన్ దగ్గర ఏ పోలీస్ ఉద్యోగం లేదు, సామాన్యుడిని. 100,000 మంది ఉన్నారు నాతోటి, ఎందుకైనా నాతో పోటీ? ఇప్పటికి ఇంకా మీరే గొప్ప నాగానని ఒప్పుకుంటాను కదా నేను. అరే మా సునీల్ అన్న అంటాను, మా వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోలీసు అధికారులు ఉన్నారని గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నన్ను గెలుగుతారు, ఎందుకు నా మీద యూట్యూబర్ యూట్యూబర్ ఏంటిది? అందులో నేను మాట్లాడిన విధానమే, అందులో నేను పోరాడిన విధానమే. ఈరోజు నన్ను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తీసుకునేదాకా ఎదిగాను, ఆ సమస్య విషయం కాదు. ఇప్పుడు పెద్దలు పెత్తందారు కులాలు అనుకునేవాళ్ళు మనం, కమ్మోళ్ళు కాపులు అంటారు బాబు వీళ్ళు పెత్తందారులు రా బాబు, పెద్ద కులాలలో అహంకారం ఉంటుంది అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళతో సమాన అవకాశం మాకు కల్పిస్తూ ఉంటే నీలాంటి వాడివి అన్ని అవమానాలు తెలుసు సొంత జాతోడివి నువ్వు, ఆడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే నాకు ఎమ్మెల్యే సీట్, నేను పెత్తందారుణ్ణి, ఏంటన్నా ఇది? బయట పడిపోయారు, ఎందుకంటే మీ అందరూ చట్టం పరిధిలో పనిచేస్తారు. చాలా మంది మీరు చట్టం పరిధి అవతల ఉన్న వాళ్ళు ఉన్నారు, ఊరికి ఉచితంగా వచ్చింది కావాలని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రాసేస్తా ఉంటారు మాట. అరే మీరు ఫేస్బుక్ లో మాట్లాడుతున్నారు, రాసేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు అనేది మర్చిపోతున్నారు ఏంటి మీరు? మిమ్మల్ని ఏమన్నా నేషనల్ మీడియాలో పిలిపించి మాట్లాడుతున్నాయి ఏంటి?
మీరు అదే ఫేస్బుక్ కదా, ఇంకా చెప్పాలంటే మాకన్నా చాలా లీస్ట్లో ఉన్నారు మీరు. ఓన్లీ ఫేస్బుక్లో 400,000 మంది ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళు, నీకు 25,000 మందే ఉన్నారు. నేను వీడియో పెడితే 1,02,00,000 మంది చూస్తున్నారు, దాని మీద అభిప్రాయాలు తెలియజేస్తారు. మీరు పెడితే కనీసం 100 మంది 200 మంది కూడా చూడట్లేదు. అది అదెందుకు మీరు కంపేర్ చేసుకోవట్లేదు? మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ప్రశ్నించండి, ప్రశ్నించడం అందరికీ సమాధానం చెప్తారు. ప్రశ్నించడానికి నేను వెళ్ళలేదు, అందరికీ సమాధానం మా వాళ్ళు చెప్తారు. మా మీద ఎవరైతే ఏమేమి ప్రశ్నలు వేస్తారో అందరికీ సమాధానం, ప్రతిదానికి స్పష్టమైన సమాధానం. ఇది ప్రశ్న ఫేస్బుక్ లో నన్ను ప్రశ్నిస్తున్నాం, యూట్యూబ్లో ప్రశ్నిస్తున్నాం, వేరే లేదు. ఇంకో మాట చెప్పాలండి, నేను ఓన్లీ ఫేస్బుక్ లోనే పోరాటం చేయలే. నీకు గుర్తుందో లేదో, సిబిసిఎన్సీ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నప్పుడు 10,000 మందితో కాకినాడ రోడ్ల మీద పెద్ద పోరాటం చేశాను. నేను చేబ్రోలో రైతు చనిపోతే ఆ రైతు తరపున 36 గంటలు అక్కడే కూర్చుని పోరాటం చేశాను. పెద్దాపురంలో ఒక చెరువు దగ్గర కురవను చంపి పాడెత్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేశాను. ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇళ్ల స్థలాల పేరుతో లాక్కున్నారని పత్తిపడేళ్ళు పోరాటం చేశాను. ఇవన్నీ బయటకు వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాననే నా మీద రౌడీ షీట్ అని ముద్రేసి, నువ్వు రౌడీ షీటర్ కాబట్టి ఎక్కడైనా బయటకు వస్తే నేను అరెస్ట్ చేస్తామని నీలాంటి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అడ్డు పెట్టుకుని జగన్ రెడ్డి నన్ను నా కాళ్ళకు బంధం వేశాడు. వేసినప్పుడు నువ్వు మాట్లాడావన్నా మరి, అరే మా రాజేష్ రోడ్డు మీద వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు, మా దళితులకు అన్యాయం జరిగితే వాళ్ళు అటు నిలబడుతున్నాడు, ఆడు మీరు రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారు? అసలు అని మీద పెట్టిన కేసులు ఏంటి? అన్ని తప్పుడు కేసులు, చిన్న చిన్న టుపికీ కేసులు ఎట్టి దాంతో రౌడీ షీటర్ని ఎలా ముద్రేస్తారు? ఆ రౌడీ షీట్ ఇమీడియట్గా తీయండి అని ఏ రోజున మాట్లాడేవా? మా మీద రౌడీ షీటర్ ముద్రేసాక బయటికి వెళ్తే రౌడీ షీటర్లు వస్తున్నారని ప్రచారం చేసి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశాక అప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టాను వాయింపు. వాయింపు అంటే మళ్ళీ మామూలు వాయింపు కాదు, జాకిర్ హుసేన్ తపలా కొట్టినట్టు, శివమణి జాజి కొట్టినట్టు. ఇక్కడి నుంచి వాయింతో ఉంటే అక్కడ పనులు అయిపోయి. నీకు గుర్తుందో లేదో, కుర్రాడు గిరీష్ అని సాలకోడు కుర్రాడు పోలీస్ ఆయన కొడితే, ఎస్ఐ కొడితే, సిఐ కొడితే అటు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఇక్కడి నుంచి హీట్ ఇచ్చి నేను అక్కడికి వెళ్ళి నిలబడితే ఇద్దరిని సస్పెండ్ చేశారు, ఇద్దరిని, ఒక ఎస్ఐని ఒక సిఐని. ఈ అనంతబాబు అనేవాడిని అరెస్ట్ చేయకుండా ఉంటే, అనంతబాబు అనేవాడిని నేను బయటికి వెళ్తానేమో నన్ను అవసరం చేస్తే ఇక్కడే ఇక్కడి నుంచి వీడియో పెడితే, ఆ ఎవరైతే సుబ్రహ్మణ్యం భార్య, సుబ్రహ్మణ్యం అక్క రాజేష్ అని వస్తే తప్ప మేము అక్కడికి రాము అని చెప్పినప్పుడు, నేను అక్కడికి వెళ్ళాక అతని మీద 302 కేసు పెట్టి లోపల తోశారు. మొన్నటికి మొన్న మహేంద్ర, ఇవన్నీ చెప్పలేను కానీ నీకు, ఈ మహేంద్ర విషయంలో కూడా ఎక్కడి నుంచి దాన్ని వెలుగులో తీసుకొచ్చాక నా మీద TV9తో 4 కేసులు పెట్టించి రాష్ట్రం దాటి పక్కకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఆ కుర్రాడు కుటుంబానికి 20 లక్షల రూపాయలు వచ్చింది. పోరాటం చేస్తున్నాం మేము, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయకపోయిన పర్లేదు. ఒక తమ్ముడరే, నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, నేను బయట రాలేనరా, నేను గవర్నమెంట్కి అనుకూలంగానే ఉండాలరా అను, నువ్వు అనన్నా నిన్ను కూడా మేము మొత్తం అంతేగాని దాటి మమ్మల్ని బ్యాట్ చేస్తావు, మా గురించి వీడియోలు పెడతావు, నీ స్థాయి ఏమో చాలా పెద్ద స్థాయి, సామాన్యులు మాతో పెట్టుకుంటావు. చాలామంది తలక్రిందులుగా తపస్సు చేసిన మహాసేన స్థాయికి రాలేరు. తలక్రిందులుగా తపస్సు చేస్తే వెనకాతల పోర్ట్ఫోలియో ఉండొచ్చు, ప్రొఫైల్ ఉండొచ్చు, 1,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, కానీ మహాసేనకి ధైర్యం అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం మహాసేనకు సొంతం. అవతలడు ఎవడైనా పర్లే, అన్యాయం జరిగినప్పుడు నిలబడిపోతాం అలాగా అడ్డంగా. అది ఉన్నంతకాలం అప్రతిహతంగా నడుస్తుంది మా దండయాత్ర. పోతే మా ప్రాణం పోవాలి తప్ప ఈ పోరాటం మాత్రం ఆగదు. కొంచెం అర్థం చేసుకోండి అన్న, ఎందుకన్నా మా అలాంటి వాళ్ళు మీకు, మీరేమో పెద్ద పెద్దోళ్ళు, మీరు అలా వెళ్ళిపోతూ ఉండండి, మేము మీకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం.